సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో బీజేపీ కిషన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట కమలాకర్ ఆధ్వర్యంలో పెంచిన కరెంటు బిల్లుల్ని వెంటనే తగ్గించాలని ఏడీ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా టైంలో పేద ప్రజలకు ఉపాధి లేక తల్లడిల్తే కేసీఆర్ ప్రభుత్వం కరెంటు బిల్లుల్ని పెంచి ప్రజలను నిలువు దోపిడి చేస్తున్నారని ఆయన అన్నారు. రేషన్ కార్డుకు 1500 రూపాయలు ఇస్తున్నామని ప్రజలను ఆదుకుంటామని అంటూ ఒక మీటర్ మీద 5000 నుంచి 10000 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తుందన్నారు. 3 నెలలకు సంబంధించిన కరెంటు బిల్లు ఒకటేసారి కరెంటు బిల్లును స్లాబ్లను పెంచి 1000లకు 1000 పేద ప్రజల నుంచి కరెంటు బిల్లుల్ని వసూలు చేయడంతో దీనిని భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రజలందరూ లాక్డౌన్ లో ఆర్థిక ఇబ్బందులతో తినడానికి తిండి లేక పేద ప్రజలందరూ కొట్టుమిట్టాడుతూ ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇక్కడ కేసీఆర్ సర్కారు కరెంటు బిల్లులు పెంచి ప్రజలను నిలువు దోపిడీ చేస్తా ఉంది. రేషన్ కార్డుకు 1500 రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి పేదలను ఆదుకుంటున్నామని చెప్పేసి చెప్పి ఒక రేషన్ కార్డుకు 1500 ఇచ్చి మొత్తము ఒక మీటర్ మీద 5000 నుంచి 10000 రూపాయల అక్రమ దోపిడీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాల్పడతా ఉంది. 3 నెలలకు సంబంధించినటువంటి కరెంట్ బిల్లును ఒకటేసారి యూనిట్ ద్వారా తీసి స్లాబులను వేంచి అడ్డగోలుగా 1000కు 1000 రూపాయల కరెంట్ బిల్లులు పేద ప్రజల నుంచి వసూలు చేయడం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ పక్షాన మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పేద ప్రజలు అసలే పని దొరకక తిండి లేక ఎన్నో తిప్పలు పడతా ఉంటే మళ్ళీ కరెంటు బిల్లులతోటి ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం పూర్తిగా రాయితీ ప్రకటించాల్సినటువంటి ప్రభుత్వం కరెంటు బిల్లులు పెంచి వసూలు చేయడం విధంగా కేవలం ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం కనబడతా ఉంది. భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పెంచినటువంటి కరెంటు బిల్లులను వెంటనే మొత్తం కూడా తగ్గించి ఈ లాక్డౌన్ పీరియడ్లో పేదలందరూ కూడా పని లేక ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పూర్తిగా మాఫీని కూడా ప్రకటించాలని చెప్పేసి లాక్డౌన్ ఉన్న రోజులు పూర్తి మాఫీని ప్రకటించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.